నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఒక రాక్షసుడి కబంధ హస్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోయిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 కోట్ల మంది ప్రజలు మరో స్వతంత్ర ఉద్యమంలో పోరాడి నాలుగుని బంగారా కాతంలో కలిపి అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారికి 40 నాటితో ఈ టెక్కల ప్రజలు కల్పించారు. ఆనందం లేదు, తృప్తి లేదు. ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడి చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది. కానీ ఒక పూజకి పనికి రాని పూజ బాధ కలుగుతుంది. సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్ వేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందు అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నా మీద అచలంచలమైన విశ్వాసంతో పక్కన నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టారు. 2019లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, ఈరోజు పోటీ చేశాను. ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం 2 గంటల వరకు పెన్షన్ పెన్షన్ పెన్షన్గా మనకి. కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే ప్రభంజనం మల్లిగా మండలం సుమారుగా 4000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. పెక్కల మండలం 8000 మెజారిటీ ఇచ్చింది. అందులో పెక్కల గ్రామ పంచాయతీ 5000 ఓట్ల మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. పెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తాను. జిల్లాకి ఎవరొచ్చినా సరే పెక్కలి వెళ్ళాలి, పెక్కలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను పనిచేస్తాను. 5 సంవత్సరాలు ఈ టౌన్కి నియోజకవర్గానికి పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను. 9వ తారీఖు చంద్రబాబు నాయుడనే నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లాధికారికి ఇస్తాను. మళ్ళీ 9వ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కలిసి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను. మళ్ళీ 10వ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో వస్తారో నాకు ఏ పదం వచ్చినా సరే, నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తున్నాను. చాలా పనులున్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ నేను భుజస్కంధాలనే తెలుసుకుంటాను. ఎంత పెద్ద విజయం వచ్చిందంటే
నా కార్యకర్తలు పెక్కల నియోజకవర్గ ప్రజలని చెప్పి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఒక రాక్షసుడి కబంధ హస్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోయిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 కోట్ల మంది ప్రజలు మరో స్వతంత్ర ఉద్యమంలో కావాలి. 4 బంగాళాఖాతంలో కలిపి ఈ రామరాజ్యాన్ని తీసుకొచ్చిన ఒక అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారికి 44 ఈ టెక్కల ప్రజలు కల్పించాలి. ఆనందం లేదు, తృప్తి లేదు. ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడి చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది. కానీ ఒక పూజకి పనికి రాని పూజ బాధ కలుగుతుంది. సత్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లు వేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందే అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నా మీద అచలంచలమైన విశ్వాసంతో పక్కన నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టారు. 2019లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, ఈరోజు పోటీ చేశాను. ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం 2 గంటల వరకు పెన్షన్ పెన్షన్ పెన్షన్గా మనకి. కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే ప్రభంజనం మందిగా మండలం సుమారుగా 4000 ఓట్లు మెజారిటీ ఇచ్చింది. పెక్కల మండలం 8000 మెజారిటీ ఇచ్చింది. అందులో పెక్కలి గ్రామ పంచాయతీ 5000 ఓట్లు మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. పెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తారు. జిల్లాకి ఎవరొచ్చినా సరే పెక్కలి వెళ్ళాలి, పెక్కలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను పనిచేస్తాను. 5 సంవత్సరాలు ఈ టౌన్కి నియోజకవర్గానికి పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను. 9వ తారీఖు చంద్రబాబు నాయుడు అనే నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లాధికారులకు ఇస్తాను. మళ్ళీ 9వ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కలిసి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను. మళ్ళీ 10వ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో వస్తారో నాకు ఏ పదం వచ్చినా సరే, నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తున్నాను. చాలా పనులు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ నేను భుజస్కంధాల మీద వేసుకుంటాను.
ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు పక్కల నియోజకవర్గ ప్రజలకి చెప్పింది.